ముఖ్యమైన వార్త. సైబర్ క్రైమ్ ఆఫీసర్ సాయి ప్రసాద్ ని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఈ సంఘటన పోలీస్ వర్గాల్లో సంచలనం రేపింది. మిస్టర్ విజయ్ రఘునాథ్, లీడింగ్ బిజినెస్ మ్యాన్ అండ్ వీటీవీ ఛానల్ ఎండి. ఈయన అతని కొడుకు సిద్ధార్థ రఘునాథ్. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను ఫోన్ చేసి అడిగిన వెంటనే ఏంటి ఎందుకని అడగకుండానే ఇక్కడకు విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నాకు ఆప్త మిత్రులు సంతాన భారతి గారికి, మంత్రులకు, అధికారులకు, నా వ్యాపార భాగస్వాములకు, మిత్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సంతోష సమయాన మా అబ్బాయి సిద్ధార్థ నిశ్చితార్థం మీ అందరి ముందు జరగబోతున్నందుకు గర్వపడుతున్నాను. ఎప్పుడు మా అబ్బాయి పెళ్లి మాట ఎత్తినా, నాన్న నేను మీకంటే ఒక మెట్టు ఎదగాలి, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానంటూ ఉండేవాడు. నేను తాను ఇష్టానికి వదిలేశాను. సడన్ గా ఇండియాలోనే నెంబర్ 1 కోటీశ్వరులైన మిస్టర్ రత్నం గారి నుంచి ఫోన్ వచ్చింది. అయ్యా, మనం సంబంధం కలుపుకుందామని అడిగారు. వదులుతానా? నేను కూడా బిజినెస్ మ్యాన్ కదా. రత్నం గారితో సంబంధం కలుపుకుంటే మా వాడి కోరిక నెరవేరుతుంది. పెళ్లి కూడా పోస్ట్పోన్ చేయలేడు. అందుకని వీడిని అడగకుండానే పెళ్లికి ఓకే చెప్పేశాను. అన్నీ మాట్లాడి పూర్తి చేశాక వీడితో చెప్తే, వీడెవడు, మనకే బిజినెస్ మ్యాన్లా ఉన్నాడు, అందుకు వెంటనే ఓకే చెప్పేశాడు. ఇంత షార్ట్ టైంలో ముఖ్యమైన కొంతమందిని మాత్రమే పిలవాల్సి వచ్చింది. ఇంకో 7 రోజుల్లో పెళ్లి గ్రాండ్ గా చేయాలనుకుంటాను. అప్పుడు అందరినీ పిలిచి పెద్ద రిసెప్షన్ పెట్టాలనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మా అబ్బాయి సిద్ధార్థ 2 మాటలు మాట్లాడతాను. థ్యాంక్ యూ డాడ్. వెల్, ఈ నిశ్చితార్థం మీకులాగానే నాకు ఒక సర్ప్రైజే. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఇది నాకే జరుగుతుందని. ఎందుకంటే ఒకవేళ ముందే చెప్పినట్టయితే నేనేదైనా ఇబ్బంది పెడతానేమోనని నా అభిప్రాయం అడిగారు. నా అంగీకారంతోనే మా నాన్నగారి సంతోషం, సుఖం అన్ని ఆధారపడి ఉన్నాయని నాకు బాగా తెలుసు. అందుకని నేను ఒప్పుకున్నాను. పెళ్లికి ఇంకా 7 రోజులే ఉంది, అందుకని అందరినీ పర్సనల్గా వెళ్ళి కలవలేను. మా నాన్న నన్ను సర్ప్రైజ్ చేసినట్టుగానే నేను అందరినీ సర్ప్రైజ్ చేయబోతున్నాను. నా పెళ్లి, సంగీతం, రిసెప్షన్ అన్నిటినీ లైవ్ లో టెలికాస్ట్ చేయబోతున్నాను, వితౌట్ ఎనీ కమర్షియల్ బ్రేక్. రండి రండి మిస్టర్ రత్నం.